సాధనేని యామిని గారు చాలా క్లియర్గా పబ్లిక్లో ఆవిడ ఒక పార్టీ రిప్రజెంటేటివ్ అనేటువంటి సంగతి మర్చిపోయి పవన్ కళ్యాణ్ గారిని వ్యవస్థల పరంగానో లేకపోతే ఇంకో రకంగానో విమర్శించకుండా వ్యక్తిగతంగా తన వ్యక్తిగత అనడానికి అతను ఏదో స్త్రీలోలుడు అన్నట్టు పూలు నడపడానికే పనిచేస్తారన్న వ్యాఖ్యానాలు చేసినప్పుడు అదే వ్యాఖ్యలను ఉదహరించినప్పుడు ఆవిడ మనస్తాపానికి గురే లైవ్ షోలో చెప్పారండి. బూతులు తిట్టిన కళ్యాణ్ దిలీప్ అలిగి వెళ్ళిపోయిన యామినేని టైటిల్ పెట్టినటువంటి ఆ యాజమాన్యం కూడా నేను తిట్టినటువంటి ఆ బూత్ ఏంటో కూడా కనీసం కట్ చేసి ఎప్పుడు కూడా బయటికి చెప్పలేకపోయారు. ఆడవాళ్ళతో ఎలాగా మాట్లాడడం అని అడిగినటువంటి మహానుభావులు కుహానా మేధావులు కూడా నేను ఆ పూట తిట్టిన బూత్ ఏంటో ఒకడు కూడా నాకు చూపించలేదు. ఇక శ్రీరెడ్డి గారు అంటే పవన్ కళ్యాణ్ గారు తల్లిని విమర్శించినప్పుడు తప్ప ఏ రోజు ఆవిడ గురించి నేను ఎక్కడ ఎప్పుడు ఒక్క సింగిల్ మాట కూడా యూట్యూబ్ ఛానల్ కూడా మాట్లాడినాను. కారణం ఏంటి అంటే ఒంటరిగా ఏదో ఆవిడ పోరాటం ఆవిడ చేసుకుంటుంది, వ్యక్తిగతంగా ఆవిడ జీవితం ఏంటో ఆవిడ లోపాట్లు ఏంటో నాకైతే తెలియనప్పుడు వాటి గురించి మాట్లాడటం అంత సంస్కారం కాదు నేనైతే భావిస్తాను. ఇక శ్రీరెడ్డి గారు అందరు శ్రీరెడ్డి గారే దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మురినట్టు ఇష్యూ ఎప్పుడో అయిపోయిన తర్వాత ఆవిడ రీసెంట్గా వచ్చి 4 నెలల తర్వాత యామిని అంటావా అని చెప్పి నా గురించి ఆవిడ పచ్చిబూతులు తిడతా వీడియో పెడితే ఇంకప్పుడు ఇక్కడ కుర్చీలో కూర్చున్నాను మీరు వేసిన సన్న కుర్చీలో పట్టా నేను కుర్చీలో కూడా పట్టినంత లా ఉందంటే ఒకసారి నేను ఎత్తుక్కున్నాను నేనంత ఎక్కడ లా ఉన్నానని నేను ఎత్తుక్కున్నా. ఆవిడ డిబేట్లకు వస్తాం సరదా పడతాంటే నీకంటే ముందు 170 డిబేట్లో చాలామంది అయిపోయారమ్మా నీకు కావాలంటే నువ్వు రాదలుచుకోవచ్చు అన్న. దాని తర్వాత మా ఇంట్లో ఆడవాళ్ళకి మల్లెపూలు పంపిస్తే ఎలా ఉంటుందని మా అమ్మ గురించి నా భార్య గురించి కూడా వ్యాఖ్యానాలు చేస్తూ అతి దారుణమైనటువంటి హననానికి ఆవిడ పాల్పడ్డారు. నేను ఏమంటానంటే ఏదో ఎంటర్టైన్మెంట్ ఆబ్జెక్ట్స్ కింద ఆవిడని నేను తిట్టడం నన్ను ఆవిడ తిట్టడం అనేటువంటి కొనసాగింపు నాకు ఇష్టం లేక ఆవిడ రెండోసారి వీడియో చూసినప్పుడు ఎంత దారుణంగా ఆవిడ తిట్టాల్సినటువంటి అవసరం లేదు, నా భార్య నా తల్లి రాజకీయాల్లో లేరు, వాళ్ళ జీవితాల గురించి మాట్లాడక్కర్లేదు, యామిని సాధనేని గారికి కూడా కుటుంబం ఉండదా అంటే సాధనేని యామిని గారు ఒక రంగాన్ని ఎంచుకున్నారు, ఆ రంగంలోకి వచ్చినప్పుడు ఆటపాటలు ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. ఆవిడ కుటుంబాన్ని మేము తిట్టలా, లోకేష్ గారిని ఏ రోజు నేను విమర్శిస్తా నా 184 డిబేట్లో తిట్టలా, చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా విమర్శిస్తే తిట్టలా, ఆఖరి జగన్మోహన్ రెడ్డి గారి గురించి వాళ్ళ చెల్లెల గురించి మా పార్టీలో ఉన్నటువంటి కొంతమంది యూట్యూబ్ స్టార్స్ మీరు చెప్పిన వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కూడా నేనే ఖండించా. మరి నా ఈ ప్రయాణం మొత్తంలో ఆవిడే అంటుంది మళ్ళీ శ్రీరెడ్డి గారు ఎప్పుడు బాగానే మాట్లాడతావు కదా నీకే వచ్చింది పోయేకాలం అని. అసలు నేపథ్యం ఏంటో చెప్పిన కేవలం స్త్రీ కాబట్టి ఆవిడేదో అబల అంటే ఆవిడకి ఏ రకమైన అండాదండలేని స్త్రీ సాధనే యామిని అయినట్టు ఆవిడని ఏదో కీచుకుళ్ళగా హింసించినట్టు ఆవిడకి ఆవిడ భ్రమించి నన్ను నా ఇంట్లో ఆడవాళ్ళని బూతులు తిడితే అది వ్యక్తిగతమైన విజ్ఞతగా వదిలేస్తాం. ఇందులో టార్గెట్ ఏం లేదండి. సాధనే యామిని గారు కేసులు పెడితే దానికి శ్రీరెడ్డి గారు ఇచ్చిన వివరణ ఏంటి అంటే మీ అధ్యక్షుడే చెప్పారు కదా కళ్యాణ్ మమ్మల్ని ఏదైనా ఇష్యూ జరిగినట్టు పోలీస్ స్టేషన్ వీళ్ళు కంప్లైంట్ అమ్మని అలాంటప్పుడు ఆవిడ ఇస్తే తప్పేంటని. ఇష్యూ జరిగినప్పుడు వెళ్ళమన్నారు స్టేషన్కి, యూ హ్యావ్ టు క్యాచ్ ద పాయింట్. సాధనే యామిని గారు డిబేట్లో ఇష్యూ ఏంటండి. దాని తర్వాత ట్రోలింగ్లో కూడా ఏం చేశారు, మల్లెపూలను ఆవిడ ఉదహరించినట్లు పాటలు పెట్టి మా కుర్రలు ట్రెండ్ చేశారు దాన్ని. దానికి స్టేషన్లోకి వెళ్ళి కొట్టేసేదాకా వస్తే అది అహంకారం అంటారా అబలత్వం అంటారా. స్త్రీకి సపోర్ట్ చేయొచ్చు, శ్రీరెడ్డి గారు ఖచ్చితంగా స్త్రీ సమస్యల గురించి పోరాడొచ్చు, మహిళలు నిజంగానే అణిచివేతకు గురవుతున్న వాళ్ళు ఇండస్ట్రీలో అవకాశాలు ఇస్తాను ఆశ్రవాలయంలో ఆడవాళ్ళని హింసించినటువంటి కీచకులు కొన్ని 100 మంది ఉన్నారు. ఎస్ ఐ అప్రిషియేట్ మీటూ లాంటి ఉద్యమాలు రావాలి, ఇలాంటి మైనాపుర్తులు బయటకు వచ్చి పోరాడాలి. కానీ మీరు సాధనే యామిని గారు 100 కోట్ల రూపాయలు సంపాదించుకున్నటువంటి వ్యక్తి, టీడీపీ అధికారంలోకి రావడానికి ముందు పార్టీ ఆవిడ కనీసం కంపెనీ లేనటువంటి వ్యక్తి, అధికారంలోకి రాగానే 100 కోట్ల రూపాయలు ప్రాజెక్టులు తీసుకున్నటువంటి వ్యక్తి, ఈరోజు ఆవిడ 30 దేశాలు తిరిగాను 35 దేశాలు తిరిగానని చెప్పినటువంటి వ్యక్తి బలహీన రాలా, ఆవిడకి శ్రీరెడ్డి గారు సపోర్ట్ కావాలా, కొద్ది మీనింగ్ ఉండాలి కదా మేడం. నిజంగానే ఏదన్నా అగాయత్యానికి గురైనటువంటి మహిళ, ఏదన్నా ఇబ్బందికి గురైనటువంటి మహిళకు సపోర్ట్ చేస్తే శ్రీరెడ్డి గారిని అందరూ అప్రిషియేట్ చేస్తారు. ఇక్కడ సాధనే యామిని గారు మీ సహాయ అడిగారా, అడగల. ఆవిడ మేము కించపరిచి చేసినటువంటి అగాయత్యాలు ఏమైనా ఉన్నాయా, లేవు. ఒక డిబేట్లో జరిగినటువంటి దాని పరిణామ క్రమాలకు అనుసరించి ఆవిడ కేసులు పెట్టి ఆవిడ మా కుర్రలు కొట్టించారు, అర్ధరాత్రులు అరెస్ట్ చేయించారు, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఈ ఇన్సిడెంట్ జరగక ముందు శ్రీరెడ్డికి మీకు ముందే పరిచయం ఉందా? లేదండి. నేను అసలు ఒక్క అంశం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారిని అన్న రోజు ఫిలిం ఛాంబర్ దగ్గరికి కూడా నేను ఒక్క వ్యాఖ్యానం జారలా ప్రముఖ అన్ని యూట్యూబ్ ఛానల్స్ లో కూడా వీడియో ఉంటుంది మీరు చూడండి. కత్తి మహేష్ గారి విషయంలో నేను రెస్పాండ్ అయినట్టు కూడా శ్రీరెడ్డి గారి విషయంలో రెస్పాండ్ అవ్వాలా, ఎందుకంటే నేను చాలా స్పష్టంగా చెప్తా ఎవరేమనుకున్నా స్పష్టంగా ఎవరైనా ఏంటంటే ఆవిడ పేరెంట్స్ వదిలేసి ఒంటరిగా ఉంటున్నారండి. ఆవిడ కష్టాలు ఏంటో ఆవిడ బాధలు ఏంటో ఆవిడ ఇబ్బందులు ఏంటో మాకు తెలియదండి. అనకుండా మాటలు అనేది సునకానందం పొందేసే అంత అల్పమైనటువంటి బుద్ధి అయితే నాకు లేదండి. ఆవిడ మమ్మల్ని అన్న రామ్ గోపాల్ వర్మ గారు ప్రోవోక్ చేశారని వీడియో పెట్టినా ఎప్పటికీ సభ్య సమాజంలో పవన్ కళ్యాణ్ గారిని శ్రీరెడ్డి గారు అన్నారు అనేటువంటిదే నాంతం తప్ప వెనకాల రామ్ గోపాల్ వర్మ గారు ప్రోవోక్ చేశారనే సంగతి ఎవరికైనా గుర్తుందా అండి? ఇప్పుడు శ్రీరెడ్డి ఒకటే ప్రశ్నించారు మన మధ్య, పవన్ కళ్యాణ్ ని నేను తిడితే ఇంతమంది ఫైర్ అయ్యారు మరి
అద్దేపల్లి శ్రీధర్ ఒక మాట మాట్లాడారు, ఒక మనిషిని ఉద్దేశించి ఆయన అన్పార్లమెంటరీ వర్డ్ యూజ్ చేశారు. మరి దీనికేం సమాధానం చెప్తారు? మీ పార్టీ వాళ్ళకైతే ఒక న్యాయం, నాకైతే ఒక న్యాయమా అంటూ జనసేన సైనికుల్ని ప్రశ్నించారు ఆవిడ. 144 డిబేట్లలో కెమెరా ముందుకు వచ్చినప్పుడు నేను చాలా జాగ్రత్తగా ఉంటాను మేడం. నా యూట్యూబ్లో ఎలా నా కొడకలారు, ఆనా కొడకలారు, ఈనా కొడకలారు అనేటువంటి వ్యాఖ్యలు నేను వదిలిన పదుల సంఖ్యలు ఉంటాయి. కానీ 144 డిబేట్లలో ఎక్కడ అన్పార్లమెంటరీ వర్డ్ నేను వాళ్ళ భగవంతుడు నాకు ఆ బ్యాలెన్స్ కెమెరా ముందుకు రాగానే ఇవ్వడం అయితే జరిగింది.